అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మిటియ పాండు. ఈ రోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం తోటకూరపాలెం గ్రామంలో శ్రీ 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 పర్దేశమ్మ అమ్మవారి పండుగ మోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి రుత్తుల ఎరుకు సోమనాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం సంబరంగా జరిగింది. మరి ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి జిల్లా స్థాయి గుర్రపందాల పోటీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, తప్పిడిగుళ్ళు, డాన్సు, బిడాన్సు, బుర్రకథ పలు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం, ఆ పండుగ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈ రోజు తోటకూరపాలెం గ్రామంలో శ్రీ 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 పర్దేశమ్మ అమ్మవారి పండుగ అయితే మాత్రం అంబరానంటి సంబరంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారైనటువంటి రుత్తుల ఎరుకు సోమనాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరానంటి సంబరంగా జరిగింది. ఈరోజు పండుగ సందర్భంగా ఉదయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సాయంత్రం 4 గంటల నుంచి జిల్లా స్థాయి గుర్రపందాల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రికి సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా డాన్స్ బై డాన్స్, కోలాటం, బుర్రకథ, ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు ముందు కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామం మొత్తం కూడా భారీ విద్యుత్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకించి మందుగుండు సామాగ్రిని కూడా కాల్చడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పర్దేశమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి బంతిపూల అలంకరణతో అమ్మవారి ఆ దేవాలయం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మరి తెల్లవారుజామునుంచే భక్తులందరూ తరలివచ్చి ఈరోజు అమ్మవారు ఆశీస్సులు అయితే తీసుకుంటున్నటువంటి దృశ్యాన్ని కూడా విజయవంతంగా చూసుకోవచ్చు. అలాగే మరి ఇక్కడ అమ్మవారి మొక్కుబళ్ళు తలనీలాలు కూడా సమర్పించుకున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు తోటకూరపాలెం గ్రామదేవత అమ్మలగారి అమ్మ శ్రీ పర్దేశమ్మవారి పండుగ మహోత్సవం అయితే మాత్రం అమరనంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. మరి దేవాలయం ప్రాంగణంలో అద్భుతమైనటువంటి చెట్లు, చల్లన ప్రదేశంలో అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగింది. మరి అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం తోటకూరపాలెం గ్రామంలో శ్రీ 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 పర్దేశమ్మ అమ్మవారి పండుగ అయితే మాత్రం అమరనంటే సంబరంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, ఉత్సవ కమిటీ సభ్యులు, సర్పంచ్ గారు అందరూ సహాయ సహకారాలతో మరి ఈ యొక్క పండుగ అయితే మాత్రం అమరనంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. మరి అమ్మవారి దేవాలయం దగ్గర భక్తుల కోలాహలం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శ్రీ పర్దేశమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి గుర్రపందాల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి విరాళం, ఆర్థిక సహాయం చేసినటువంటి దాత పైలాస్ అన్నబాబు గారు, బీకామ్ బిఎల్, అలాగే స్పెషల్ మెట్రోపాలిసెట్ మెజిస్ట్రేట్ ఈ మాజీ, మరి ఆయన ఆధ్వర్యంలో ఈ గుర్రపందాల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ సహాయ సహకారాలతో కనీవిని ఎరనటువంటి రీతిలో మరి శ్రీ తోటకూరపాలెం పర్దేశమ్మ పండుగ అయితే మాత్రం అంబరానంటి సంబరంగా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం తోటకూరపాలెం గ్రామంలో శ్రీ 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 పర్దేశమ్మ తల్లి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క పండుగ అయితే జరుగుతుంది. అయితే సర్పంచ్ గారు అలాగే కమిటీ సభ్యులు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ పండుగ కోసం మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు మనం ఈ పర్దేశమ్మ తల్లి పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ పర్దేశమ్మ తల్లి అనేది మా గ్రామదేవత, మా గ్రామానికి అంతా విలవేల్పు లాంటిది. ప్రతి సంవత్సరం కూడా ఊరందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తూ చాలా ఘనంగా జరుపుకుంటాం. అలాగే చూసుకుంటే మరి ఈరోజు పండుగ సందర్భంగా ఎవరినైనా రాజకీయ నాయకులు పిలవడం? యాక్చువల్గా ఎలక్షన్ కారణంగా రాజకీయ నాయకులు అందరూ వస్తారండి. అన్ని పార్టీలు పండగ మాత్రం వస్తారు. ఏ విధమైన రాజకీయ ప్రచారాలు అవి ఉండవు. కేవలం వచ్చి తల్లిని దర్శించుకొని మమ్మల్ని కలిసి వెళ్ళిపోతారండి. భోజనం ఏదో చేసుకుని మరి అలాగే చూస్తే ఈరోజు పండగ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఈరోజు పండగకి ప్రతి ఏటా కూడా ఈ తోటకూరపాలెం పండుగ అంటే చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా చాలా ప్రత్యేకంగా చూస్తారండి. ప్రతి పండుగ కూడా మేము చాలా ఘనంగా చాలా విశిష్టంగా జరుపుకుంటాం. ఈ ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్సులు అలాగే కళాకారులు ఎంకరేజ్ చేయడం, మన నృత్యం, కోలాటాలు ఇవన్నీ ఉంటాయండి. అలాగే వీళ్ళందరూ కూడా సాయంకాలం భోజనం ఏర్పాటు చేసి చాలా ఘనంగా చేసుకుంటాం. మరి అదే పోటీలు ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఎడ్ల పందాలు, ఒక సంవత్సరం గుర్రపందాల పోటీ పెడతాండి. ఈ సంవత్సరం గుర్రపందాల పోటీలు పెడతాం. మరి అలాగే చూసుకుంటే మరి మీ గ్రామదేవత మీ పెద్ద పండుగ ఇదేనా అంటున్నారు. మరి అమ్మవారిని మొక్కుకొని ఏ కోరికైనా సరే కోరుకుంటే తీరుతుంది అని అంటారు ఎంతవరకు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పండుగ ఇంత విశిష్టంగా జరుపుకోవడం కారణం కూడా అండి. మా ఊరు ఒక ప్రతి ఒక్కడ అభిష్టం మేరకు ఎవరు ఏ కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ చల్లగా ఉండడానికి కూడా తల్లి యొక్క కరుణ మా అందరి మీద ఉంది. అందుకే ఈ పండుగను ఇంత విశిష్టంగా జరుపుకుంటాం. అలాగే చూసుకుంటే
మరి అమ్మవారి పండుగ సందర్భంగా మన గ్రామంలో ఉన్న కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉండి వేరే ఊరెళ్ళి స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి పండుగ వస్తారట. అది ఎంతవరకు ఖచ్చితంగా ఈ పండుగ మాత్రం ఎక్కడికున్న విదేశాలకు వెళ్ళే కూడా ఈ పండుగ ప్రతి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తల్లివారిని దర్శించుకొని దండం పెట్టుకొని ఆశీస్సులు తీసుకుని వెళ్తారండి. మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపాధి దొరక బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ మా ఊరు వచ్చి ఖచ్చితంగా తల్లి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. మరి అలాగే చూసుకుంటే ఎంత పెద్ద పండగ చేస్తున్నారంటే గ్రామస్తులందరి సహకారం కావాలి, మరి యూత్ కూర వాళ్ళ సహకారం కానీ ప్రజల సహకారం కానీ. యాక్చువల్గా అండి మాకు కమిటీ వేసుకుంటారండి, గ్రామ పెద్దల కమిటీ సహకారం ఉంటుంది, గ్రామ ప్రజల సహకారం అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క ప్రజలు అంటే యువకులు కానీ ప్రజలు అందరూ కూడా సమిష్టిగా కష్టపడి ఈ పండుగ మేము చేసుకుంటామండి. అందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ప్రతి ఒక్కడ ప్రమేయం కూడా ఈ పండుగలో ఉంటుందండి. మరి అలాగే చూసుకుంటే ఏ పండుగ అయినా లేదంటే ఏ కార్యక్రమం అయినా సరే ఘనంగా జరగాలంటే ముఖ్యంగా యువకుల సపోర్ట్ కావాలి. మరి బంతిపూల అలంకరణలో కానీ ఇది అన్నీ యువకులు వాలంటీర్గా వస్తారండి, ఫ్రీగా అలంకరణ చేస్తారు, అందరూ రూపాయి అంటే సందాలు కూడా వేసుకొని ఈ అలంకరణ అది చేస్తుంటారు. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ మా పద్దిస అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఉండి చల్లగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ. ఓకే సార్, ఓకే. మరి ఇప్పటి వరకు అయితే గ్రామ సర్పంచ్ గారు వాయిస్ అన్నాము, మరి గ్రామంలో ఉన్నటువంటి అందరు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా అమ్మరాని అంటే సంబరంగా ఈ యొక్క అమ్మవారి జాతర చేస్తామని చెప్పేసి అనేది తెలియజేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు
పక్కన ఉన్నాడు ఇంటి లైఫ్ సైడ్ ఇచ్చేయండి అయితే వస్తారు చూస్తారా తెలుసా కవర్ చేయండి ఈ జాకెట్ కొంచెం వాయిగా ఇచ్చేయండి సరే అలా కానీ వెళ్ళిపోతారండి ఇచ్చేది వచ్చారు ఇచ్చేది వచ్చారు అమ్మో సరే సరే ఆ
ఇప్పటి వరకు మరి దేవాలయం దగ్గరైనటువంటి కార్యక్రమాలు అయితే చూసాము. ఇప్పుడు మరి జిల్లా స్థాయి గుర్రపందెల పోటీలు అయితే ఏర్పాటు చేసినటువంటి పైల శనిబాబు గారిని, అలాగే ఎంపీపీ గారిని, అలాగే గ్రామ పెద్దలు అందరినీ కూడా మనం స్క్రీన్పై చూసుకోవచ్చు. మరి ఈరోజు గ్రామ పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో మరి ఒక పండుగ అయితే అమరానంటే సంబరంగా జరుగుతుంది. మరి అలాగే గుర్రపందాలకి డ్రా తీస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజయవాడలో చూసుకోవచ్చు. జిల్లా స్థాయి గుర్రపందెల పోటీలు అయితే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఆర్థిక సహాయం చేసినటువంటి దాత మరి పైల శనిబాబు గారని మనం చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. రెండు
తొమ్మిది పదమూడు తొమ్మిది పదమూడు అండి మనకి ఈ గుర్రపందాలకు మొత్తం డబ్బులు కూడా మన పై చంద్రబాబు గారు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గారు మొత్తం స్పాన్సర్ చేస్తున్నారండి. కాబట్టి తమ మన పై చంద్రబాబు గారు అమూల్యమైన సందేశాన్ని ఈ ఈ గుర్రపందాలకి పూర్తి ఆర్థిక సహాయం ఇస్తున్న అటువంటి మన పై చంద్రబాబు గారు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాను. సోదర మనులందరికీ, పాత్రికేయులకు, టీవీ ఛానల్ వారికి, ఆబాల గోపాలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాంజలి. శ్రీ శ్రీ పరదేశమ్మవారు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించి చల్లగా చూడవలసిందిగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు గ్రామ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి గుర్రాల పరుగుల పోటీల్ని మీరందరూ ఆస్వాదించి ఆనందించి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడే ఒక్క నిమిషంలో ఈ క్రీడలను ప్రారంభిస్తున్నాం. మీరందరూ సహకరించాలి. ఎంచేతంటే ముఖ్యంగా ఆ గుర్రాలంటే ఒక్కొక్క మీరు చూస్తున్నాం మన టీవీస్ ఒక్కొక్కసారి ఎటుపోతాయో తెలీదు. మీరంతా జాగ్రత్తతోటి భద్రతోటి చాలా దూరంగా ఉండవలసిందని ఆబాల గోపాలు అందరికీ కూడా మనవి చేస్తూ ఈ క్షణాన్ని ప్రారంభిస్తున్నాం. మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. టైమ్ టైమ్ చేత ఉండాలి కరెక్ట్గా. టైం చూసే హాస్టిగా ఉండండి. దూరం తప్పండి అమ్మా, దూరం తప్పండి. చెప్పరా గుర్రాలు కొద్దిగా వేగ పరిగెడతాయి. సైడ్ లో ఉన్న కార్నర్లో దూరం తప్పకండి. చూసి గుర్రం మీద పెట్టండి. గుర్రం ఏంటన్నా వచ్చినప్పుడు తప్పకండి. తర్వాత తర్వాత ఇండోర్ రౌండ్ వెళ్ళేది అలమండ కింద్రాజ్ గారి రాణి గుర్రం రెడీగా ఉండాలి. ఎన్నో రౌండ్ ఇది రెండో రౌండ్ పరిగెట్టింది. ఇప్పుడు మూడో రౌండ్ పరిగెట్టడానికి సిద్ధంగా ఉంది. మూడో రౌండ్లేనా? మూడో నాలుగు. మూడో రౌండ్ పరిగెడుతుంది. మూడో రౌండ్ పరిగెడుతుంది. మూడోది మూడోది సార్ మూడో రౌండ్ పరిగెడుతుంది. టైం వాళ్ళు కరెక్ట్ గా ఉండండి. టైం చూసి వాళ్ళు మూడో మూడో రౌండ్ పరిగెడుతుంది. అలాగే రెండోసారిగా పరిగెట్టి అలమండ సీనరాజ్ గారు రాణిగుర్రం రెడీగా ఉండాలి. టైం డిలే చేయొద్దు. రాణిగుర్రం రెడీ ఉండదు. అదే మూడోసారి మూడో రౌండ్ పరిగెడుతుంది. మూడోసారిగా పరిగెట్టినటువంటి అబ్బాస్ మాండి వైజాగ్ వారి గుర్రము ఒక్క నిమిషము 34 సెకండ్ల 86 పాయింట్లో పరిగెత్తడం జరిగింది. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ రౌండ్ వస్తుందండి. శ్రీరాజ్ గారు కాని గుర్రం ఫోటో రౌండ్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫోటో రౌండ్ పూర్తి చేసింది. ఇప్పుడు రెండో రౌండ్ వేగంగా పరిగెడుతుంది. రెండో రౌండ్ వేగంగా పరిగెడుతుంది. రాజు రాజుగారు రాణి గుర్రం మూడో బండి అలమండ సీన్ రాజు గారి లక్ష్మీ గుర్రం రన్నింగ్ లో ఉంది. రెండో రౌండ్ పూర్తి చేసింది. ఇప్పుడే మూడో రౌండ్ గురించి వేగంగా పరిగెడుతుంది. అలాగే అలమండ సీన్ రాజు గారి లక్ష్మీ గుర్రం రెడీగా ఉండాలని చెప్తున్నాం.
అలమండ రాజుగారి మూడోది, లక్ష్మీగురు మూడు, మూడో రౌండ్ చాలా వేగంగా పరిగెడుతుంది రాణిగుర్రం. కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది రాణిగుర్రం. ఓకే 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 ఓకే, రావాలి కదా, రావాలి, టైం చాలు. ఇప్పుడు రెండో గుర్రం అయినటువంటి అలమంట శ్రీనిరాజ్ గారి రాణి గుర్రము ఒక్క నిమిషము 25 సెకండ్ల 63 పాయింట్ కాలంలో ప్రగతం జరిగింది. అలాగే మూడోది అలమంట శ్రీనిరాజ్ గారు లక్ష్మీ గుర్రం రావాల్సే కూర్చున్నాం. అలమంట శ్రీనిరాజ్ గారు లక్ష్మీ గుర్రం పరిగెడుతుంది, పరిగెడుతుంది. ఇప్పుడు అలమండ శ్రీనిరాజ్ గారు లక్ష్మీ గుర్రం పరిగెడుతుంది, ఫస్ట్ రౌండ్ గా పరిగెడుతుంది. అలాగే నాలుగోది గారు రావాల్సి కొంచెం నాలుగో గుర్రంగా ఫస్ట్ రౌండ్ పూర్తి చేయడానికి లక్ష్మీ గుర్రం రెడీగా ఉందండి. పూర్తి అయిపోతుంది ఫస్ట్ రౌండ్ అబ్బా చాలా వేగంగా పరిగెడుతుంది. ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయింది, రెండో రౌండ్ సిద్ధంగా ఉంది. రెండో రౌండ్ చాలా వేగంగా పరిగెడుతుంది, దుమ్ము ధూళి బాగా రేగుతుందండి, చాలా వేగంగా పరిగెడుతుంది. రెండో రౌండ్ చాలా వేగంగా పూర్తి చేసుకుంటుంది లక్ష్మీ గారు. అబ్బా రెండో రౌండ్ పూర్తి అయిపోతుంది, రెండో రౌండ్ పూర్తి అయిపోతుంది, మూడో రౌండ్ నాలుగో గుర్రం రెడీగా ఉండాలండి. లేట్ అయిపోతుంది, సమీపం ఉండకూడదు. స్వరూప్ బాద్షా జామి రెడీగా ఉండాలి. మూడో రౌండ్ పూర్తి అయిపోతుంది, లక్ష్మీ గుర్రం బాద్షా గారి గుర్రం రెడీగా ఉండాలి. స్వరూప్ బాద్షా మూడో రౌండ్ రెడీ అయిపోతుందండి. మూడో రౌండ్ లక్ష్మీ గుర్రం రెడీ అయిపోతుంది, రెడీ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. స్టాప్. ఫస్ట్ ఇది వస్తుంది, ఫస్ట్ వచ్చేస్తుంది, ఫస్ట్ ఇది వస్తుంది, ఫస్ట్ తీసుకోండి కాదు. మీకు వద్దు కానీ మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, నేను వాళ్ళకి కమిటీ వాళ్ళకి, కమిటీ వాళ్ళకి చిన్న ప్రెసిడెంట్ వాళ్ళకే. బాగా పడతాను అమ్మ, అమ్మ టీవీ ఛానల్ చూసి వాళ్ళు ఎందుకు పెడతాం, చేస్తే పెడతాం, చేస్తే పెడతాం. Thank you.
అమ్మ టీవీ ఛానల్ అమ్మ టీవీ ఛానల్ హాయ్ హాయ్ గత 15 సంవత్సరాల నుంచి వస్తాను అది అలాగే తిరుగుతుంది ఫస్ట్ వచ్చేస్తుంది ఓకే బాగుంది తీరా చేయి తీరా దొరకు అలాంటి దానికి పరిగెట్టలేం కదా చెప్పండి Thank you.
బాగా తీ నైట్ గా తీ సిరంజిలాగా వెళితేనే చుట్టా నువ్వు వద్దని బాబు నాకు అందరూ కావాలా అప్పుడు ఎక్కడ ఉన్నాను అన్న ఏంటి అలా లైన్లో ఉన్నారు చాలా దూరం పోయింది రావాలి ఇందాకే అనౌన్స్ చేస్తాను కొద్ది లాంగర్ అండి టైం అయితే అవుతుందని సిద్ధంగా ఉండాలి కదా సిద్ధంగా ఉండండి ఎవరైనా మాత్రం మనం ఎప్పుడు సోపరగా ఓకే
గుర్రం పేరు కాళీ రాయపురాజుపేట గుర్రం గుర్తుంది వేగంగా పరిగెడుతుంది. నేను తప్పండి, నేను తప్పండి, దూరం తప్పండి. రెండో రౌండ్ పరిగెడుతుంది, వేగంగానే పరిగెడుతుంది. తప్పుకోవాలి, దూరంగా తప్పుకోవాలి, దూరంగా తప్పండి. కార్నర్లు ఎవరు ఉండకండి. రెండో రౌండ్ వస్తుంది, రెండో రౌండ్ వస్తుంది, మూడో రౌండ్ తిరుగుతుంది. దూరంగా ఉండండి, ఉండండి. ఓకే, మూడో రౌండ్ వస్తుంది, మూడో రౌండ్ వస్తుంది. మాట్లాడ ఓకే. 19 సెకండా 25 మిల్లీ సెకండ్ కాలంలో పరిగెత్తడం జరిగింది. ఈ గుర్రము, గుర్రం పేరు రాఖీ గుర్రం. రాఖీ బాగా పరిగెడుతుంది. రాఖీ చెప్పండి. అలాగే కాన్షియస్ మోగర్ రతన్ సత్యనారాయణ గారు, రతన్ రామ్ గారు స్టేజ్లో రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అలాగే రాఖీ, అది రాఖీ, రాఖీ లోపల పరిగెడుతుందండి. రాఖీ అసలు చాలా తోసట్లుగా ఉందండి. ఏం వేగం, ఏం వేగం. అప్పుడు రాజుల కాలంలో రాజుతోళ్ళు తోలుతుందండి. రాఖీ సూపర్గా ఉంది. దాటగారు లేని, అంటే దాటగారు లేని కాదు, దాటగారు రాని కొరత తీయడం చూస్తాను. అబ్బాబు సార్ రెండో రౌండ్, అబ్బా వాటే వాటే స్పీడ్ అండి. మూడో రౌండ్ అండి, మూడో రౌండ్ పూర్తి చేసుకోబోతుంది. రాకి చాలా వేగంగా పూర్తి అవుతుంది. ఓ బోధన మాట్లాడుతున్నారట, టైం వాళ్ళు ఎలర్ట్ గా ఉండాలి. మూడో రౌండ్ పూర్తి అవుతుంది, టైం వాళ్ళు మనం ఎలర్ట్ గా చూడాలి. వచ్చేస్తుంది, మూడో రౌండ్ పూర్తి అవుతుంది. వ్యాపార సాయి గారు గుర్రం ఉదయ్ కోడమాంబిక విక్రమ్, తర్వాత లాస్ట్ గా కోడమాంబిక విక్రమ్ రామన్నపాలి గారు. ఇప్పుడు రావాల్సింది ఉదయ్ వ్యాపార సాయి. ఇందాక పారిపోయిన గుర్రం గురించి ఏమైనా సమాచారం ఉంటే పెద్దలు చెప్పండి. ఓకే, పన్ను పెడుతుంటే పన్ను పరిగెడుతుంది, గుర్రం పరిగెడుతుంది, ఫస్ట్ రౌండ్ పరిగెడుతుంది, వేగంగా పరిగెడుతుంది. గుర్రాలు అన్ని కూడా చాలా చక్కగా పరిగెట్టాయి, చాలా అందంగా ఉన్నాయి గుర్రాలు కూడా, బలంగా బాగున్నాయి, బాగా పరిగెట్టాయి. మన గ్రామంలో ఇంత బాగా జరిగింది కార్యక్రమం కూడా. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అలాగే ఎప్పుడు కూడా మన గ్రామం ఎలాగే సత్సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మూడో రౌండ్ పూర్తయింది, రెండో రౌండ్ పరిగెడుతుంది. ఉదయ్ వ్యాపార సాయి వారిది రెండో రౌండ్ పరిగెడుతుంది. అలర్ట్గా ఉండాలి, మూడో రౌండ్ అయిపోతే వారు సిద్ధంగా ఉంది కాబట్టి. 2 3 4 అదే పరిగెడుతుంది, మొదటి రౌండ్ గా పరిగెడుతుంది. ఇది చివరి గుర్రము, మొదటి గా పరిగెడుతుంది. ఇప్పుడు పెద్దలు ఈ స్టేజీ కార్యక్రమాలు కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, మనకి వేగంగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి అందరూ ఎలక్ట్రీ తప్పండి. రెండో రౌండ్ పరిగెడుతుంది, ఆఖరి గుర్రము. గుర్రం పనులు చాలా ఆనందంగా ఉన్నాయి, గుర్రాలు కూడా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి, అలాగే పరిగెత్తాయి, చాలా ఆనందంగా ఉంది. రెండో రౌండ్ పరిగెడుతుంది, రెండో రౌండ్ పరిగెడుతుంది. తప్పండి దూరం. మూడో రౌండ్ పరిగెడుతుంది.
మూడో రౌండ్ పరిగెడుతుంది, మూడో రౌండ్ పరిగెడుతుంది, మూడో రౌండ్ పరిగెడుతుంది. ఈ పరిగణ మార్గం అయిపోయిన వెంటనే కౌరవశ్రీ పైన చంద్రబాబు చేతుల మీదుగా వీరికి ఇక్కడే ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ అందరికి 18 సెకండ్ పడిపోయారు. రామన్నపాలి వారిని ప్రైజ్ 12,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కెమెరామెన్ సహకరించే వ్యక్తి ఇళ్లలో మన గ్రామంలో ఈ సలహా చూపుండి ప్రతి సమయంలో కూడా సహాయ సహకారాలు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సలహా తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.
బయట వాళ్ళు ఇంకెవరు లేవండి ఎట్లా.
నువ్వు ఉండాలన్నా అప్లై చేసుకోమని. చూశారు కదండి మరి తోటకూరపాలెం గ్రామంలో జరిగినటువంటి శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండుగ. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్లే.